ఎన్నో మలుపులు మరెన్నో ఉత్కంఠ భరిత క్షణాలు సూపర్ ఓవర్లు పోటాపోటీ సమరాలు రన్ రేట్ల దాగుడు మూతల మధ్య యుఏఈ వేదికగా గత మంగళవారం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ముగిసింది అయితే ఈసారి అయినా కొత్త విజేత వస్తుందనుకుంటే అలా జరగలేదు రోహిత్ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ టైటిల్ గెలుచుకుని ఐదుసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది యుఏఈలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ముగిసిందో లేదో క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త అందింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ లో మరో కొత్త జట్టు రానుందని సమాచారం తొమ్మిదవ జట్టుగా గుజరాత్ ఆడనుందని తెలుస్తోంది అహ్మదాబాద్ బేస్డ్ గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా కూడా ఉందని సమాచారం మరో కొత్త జట్టు వస్తే టోర్నీ సమయం మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది గుజరాత్ క్రికెట్ సంఘం అహ్మదాబాద్ లో ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల సిట్టింగ్ కెపాసిటీతో మోతరా స్టేడియాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే ఆ మైదానాన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరం ఆరంభించారు కొత్త జట్టు ఐపీఎల్లో అడుగుపెడుతున్నందున పూర్తి స్థాయిలో మెగా వేలానికి బీసీసీఐ సన్నద్ధమవుతోందట వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని ఫ్రాంచైజీలకు బోర్డు సంకేతాలిచ్చిందని సమాచారం స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నారు ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ యూఏలో జరగ్గా వచే సీజన్ను భారత్ లోనే నిర్వహించే అవకాశాలున్నాయి ఈ మేరకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగులీ ఇదివరకే ఓ ప్రకటనలో చెప్పారు బెట్టింగ్ ఆరోపణల కారణంగా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై నిషేధం పడిన విషయం తెలిసిందే ఆ రెండు సంవత్సరాలు గుజరాత్ లయన్స్ రైజింగ్ పూణే సూపర్ జైన్స్ ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఆడాయి సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ బరిలోకి దిగగా ఎంఎస్ ధోని సారథ్యంలో రైజింగ్ పూణే ఆడింది రెండు సంవత్సరాలు ఆడినా గుజరాత్ పూణే కప్ కొట్టలేదు